మన పొరుగున ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘన్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా హిందువులు కానీ క్రైస్తవులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ అణచివేతకు గురవుతున్నారు. వాళ్ళని ఈ దేశానికి రానియ్యాలి అంటే అబ్బెబ్బెబ్బే అక్కడే బతకాలి, వాళ్ళు ఇక్కడ బతకడానికి వీల్లేదు. అలాగే బంగ్లాదేశ్ నుండి వలస వచ్చేవాళ్ళు లేకపోతే బర్మా నుండి వచ్చే రోహింగ్యాలకు మాత్రం ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలి, ఇది మానవత్వం అది దానవత్వం అని వాదించినటువంటి వాళ్ళ సాక్షిగా ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బ్రతుకులు గత 19 ఏళ్లుగా సాగుతున్నటువంటి సిచ్యుయేషన్, ఇది తాలిబన్ల హయాంలో సాగినటువంటి దుర్మార్గం. ఒకప్పుడు చక్కటి నాలెడ్జ్ ఉన్నటువంటి మహిళలు విద్య ఉద్యోగ వ్యాపార వాణిజ్య వర్గాలలో అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మహిళలు ఆఫ్ఘనిస్తాన్ సొంతం. అలాంటి ఆఫ్ఘనిస్తాన్ని ఎప్పుడైతే తాలిబన్లు చెరబట్టారో అక్కడ ఎప్పుడైతే షరియా చట్టాలు అమలు చేశారో ఏ మహిళ బయట తిరగకూడదు, తిరగాలంటే ఖచ్చితంగా మగవాడి తోడుండాల, అది చిన్న పిల్లవాడైనా సరే. అదే సందర్భంలో వాళ్ళ పేరు ఆ మహిళ పేరుతో పిలవకూడదు, బయట పిలిస్తే ఏం జరుగుద్దు, ఆ మధ్యన ఒక ఇది చెప్పుకున్నాం ఒక ఇన్సిడెంట్ కూడా. అట్లాగే చివరికి అక్కడ ఒక క్యాంపెయిన్ సోషల్ మీడియా సాక్షిగా జరిగినటువంటి క్యాంపెయిన్ వేర్ ఈజ్ మై నేమ్ అనేటువంటి క్యాంపెయిన్, దాని గురించి కూడా నేను ఆ మధ్యన పోస్ట్ పెట్టాను. వేర్ ఈజ్ మై నేమ్ అంటూ ఆ మహిళ తన బిడ్డకి తల్లిగా తన పేరు ఉండదు, అక్కడున్న తన భర్తకి భార్యగా తన పేరు ఉండదు, అట్లాగే ఎవరన్నా వచ్చినప్పుడు పిలవడానికి కూడా పేరుతో పిలవకూడదు, ఒక్క భర్త మాత్రమే పేరుతో పిలవాలి, అది కూడా అందరు ఎదురుగుండా పిలవడం, ఇంట్లో విడిగా ఉన్నప్పుడే పిలుస్తాడు. అది అక్కడ ఉన్నటువంటి ఒక నిరంకుశమైనటువంటి, అది పురుషాధిక్య సమాజం అందామా లేదంటే కనుక మహిళల్ని అణచివేతకి పరాకాష్ఠ అందామా ఏమైనా సరే. అయితే ఇది ఈ మధ్యన ఈ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇంకా తాలిబన్లు మళ్ళీ దాన్ని లొంగదీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళ దారిలోకి రాలేదు కదా. ఈలోపుగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అమెరికా అండదండలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఈ చట్టం తీసుకొచ్చారు, దాని ప్రకారం మహిళల పేరు ఇకపైన అక్కడ వాళ్ళ పిల్లల రికార్డులలో రాబోతోంది, అంటే బర్త్ రికార్డ్స్లో తల్లి పేరును కూడా మెన్షన్ చేయాలన్నటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి చట్టం. ఉమెన్స్ నేమ్స్ కెన్ నౌ అపియర్ అన్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఐడి ఆల్సో, అది ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు కార్డుల్లో కూడా ఆ మహిళల పేర్లు పెట్టడానికి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ముందుకొచ్చింది, అంగీకరించింది. ఇది ఆ మహిళలు సాధించిన స్వల్ప విజయం. వాళ్ళందరూ దర్జాగా పాత రోజుల్లాగా లేదా భారత్లోకి మళ్ళీ ప్రతి మహిళ ఉద్యోగం చేసుకున్నట్టు, అమెరికాలోకి మళ్ళీ ప్రతి మహిళ స్వేచ్ఛగా జీవించేటట్టు, విచ్చలవిడి స్వేచ్ఛలు కోరట్లేదు. ఇక్కడ వాళ్ళు చదువుకోవడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం లాంటివి చేసుకునేటువంటి స్వేచ్ఛ అక్కడ మహిళలకు కూడా రావాలని కోరుకుంటున్నారు.